GVR Aaradhana Cultural Foundation ఆధ్వర్యంలో టీవీ యాంకర్స్ పురస్కారాల ప్రదానం నిర్వహించారు. చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్ న్యూస్ యాంకర్ నవత పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ ఛానళ్లకు చెందిన యాంకర్లకు కూడా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు రమణచారి సమయస్ఫూర్తి విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉంటేనే యాంకర్గా రాణిస్తారన్నారు. వివిధ ఛానళ్లలో ప్రతిభతో రాణిస్తున్న వారిని యాంకర్లను ఎంపిక చేసి పురస్కారాలు ఇవ్వడం సముచితంగా ఉందన్నారు. वेदिक मीदकि रावाल्सिनगा आह्वानिस्तुन्नामु. సీతారామచమ్మ గారికి అలాగే వాళ్ళు ఇప్పుడంటే వెనక ఉన్నారు కానీ టీవీలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ముందుంటారు, తక్కిన వాళ్ళంతా వెనక ఉంటారు. కొద్దిసేపు రిలాక్స్ కావడం కోసం చెప్పిన వాళ్ళు అలా వెనక భాగంలో కూర్చున్నారు. ముఖ్యంగా దూరదర్శన్ నుంచి రవి గాని, ఓంకార్ పృథ్వీరాజ్ గాని, అలాగే నిరుపమ గాని, హిమబిందు గాని, ప్రియాంక గాని, నవీన్ గాని, రాధాకృష్ణ గాని, షీలా గాని, అలాగే సివిఆర్ న్యూస్ నుంచి వచ్చినట్టున్నారు వారు. వారితో పాటు సాక్షి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా ఈరోజు పురస్కారాలను పొందబోతున్నారు. వెంకటరెడ్డి గారి దగ్గర ఉండేటువంటి మంచి గుణం ఏంటంటే తాను నిరంతరం కృషి చేస్తుండేటువంటి సందర్భంగా కృషిలో భాగంగా ప్రోత్సాహించడం అనేటువంటిది ఆయన జీవితంలో ఒక భాగంగా పెట్టుకున్నారు. ఎవరికైనా ఒక పురస్కారం ఇవ్వబడుతుంది అని చెప్పంటే వారి స్నేహితులు కానీ, ఇతరులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఆ పురస్కారం అందుకుంటున్నటువంటి వేళ, అందుకోబోతున్నటువంటి వేళ చాలా ఆనందపడుతూ ఉంటారు. వారికి ఆనందం కలగడమే కాకుండా వారిని చూసినటువంటి వారికి అందరికీ కూడా, వారి అభిమానులకు అందరికీ కూడా చాలా ఆనందం కలుగుతుంది. పురస్కార స్వీకర్తల యొక్క బాధ్యత మరింతగా పెరుగుతుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాజ్ న్యూస్ టీవీ, మా చైర్మన్ నరోత్తమ్ రెడ్డి సార్కి, అలాగే సునీల్ సార్కి, అలాగే నరేష్ సార్కి. వీళ్ళ ముగ్గురికి ఎందుకు చెప్తున్నానంటే అసలు నేను ఏం చేయగలను, ఏం భాషలో మాట్లాడగలను అని తెలిసి తెలంగాణ భాషలో గడుసు పిల్ల గొప్పలు గప్పాలు అనే ఒక కార్యక్రమంతో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను గుర్తుపడుతున్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళ ముగ్గురి ప్రోత్సాహమే. వాళ్ళకు ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ మై ఫ్యామిలీ, మా అమ్మ, మేము ఆడపిల్లలమైనా మా అమ్మ మా నాన్న చాలా కష్టపడ్డారు. ఇప్పటికీ మా అమ్మ మా కోసం చాలా పడుతుంది. సో మా అమ్మ తీసుకురాలేకపోయా, అందుకే వీడియో కాల్ చేసి చూపించా. అమ్మ నేను గెలిచాను, ఫస్ట్ అవార్డు తీసుకున్నాను, బట్ ఇది బాధ్యతగా ఇంకా ముందుకెళ్తాను. అండ్ నా ఫ్యామిలీకి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.